సూర్యాపేట జిల్లా కోదాడ మండలానికి చెందిన తమ్మరబాలెం బండపాలెం మద్య నిషేధంలో జిల్లాకే ఆదర్శంగా నిలిచింది. గ్రామంలో నివసించే కుటుంబాలు సంతోషమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు ఈ నిర్ణయం తీసుకుని అమలు పరిచారు. దీనికి గ్రామస్తులంతా మూకుమ్మడిగా గ్రామ కట్టుబాటుగా నిర్ణయించుకున్నారు. యువకులు సైతం ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సంవత్సరాల నుంచి కూడా మద్యపానం అనేది నిషేధం అమల్లో ఉంది. 40 సంవత్సరాల క్రితమే ఇక్కడున్నటువంటి గ్రామ పెద్దలందరూ కూర్చొని ఎటువంటి సారాయి అమ్మకాలు ఇక్కడ చేయకూడదని ఒక కట్టుబాటు పెట్టుకోరు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఎటువంటి మద్యపానం అనేది అమల్లో లేదు. ఇక్కడ 6 సంవత్సరాల నుంచి పాఠశాలలో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గ్రామంలో చూసుకున్నట్లయితే ఈ గ్రామంలో ఇప్పటి వరకు కూడా మద్యపానం అనేది ఎక్కడ కూడా లేకుండా గత 40 సంవత్సరాలుగా వీళ్ళు ఒక మంచి కట్టుబాటుతోటి గ్రామంలో అమ్మటం కానీ గ్రామంలో ఇట్లా ఉండటం సారా ఉండటం కానీ అనేదాన్ని వీళ్ళందరూ కూడా గ్రామస్తులు ఒక కట్టు మీద తీర్మానం చేసుకొని 40 సంవత్సరాల నుంచి కూడా అదే విధంగా వాళ్ళు ఆదర్శంగా ఉంటున్నారు. ఇది చాలా చిన్న పల్లెటూరు, అంతా కూలీ చేసుకునే బతికేటువంటి వాళ్ళు, చిన్న సన్నకారు రైతులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే మేము ఒక మాట చెప్పాలంటే రికార్డ్ తినే డొక్కాడే పరిస్థితి మా దగ్గర ఉంది. అందుకనే మేమంతా ఊళ్ళో గ్రామస్తులు అంతా కలిసి ఊళ్ళో సారాయి అమ్మటానికి వీల్లేదు. ఎవరైనా అమ్ముతుంటే కూడా మరి వాళ్ళకి జరిమానా 10,000 జరిమానాన్ని ఊరంతా కలిసి ఏకగ్రీవంగా ఒక బాండ్ రాసుకోవడం జరిగింది. అమ్మినా తయారు చేసిన ఈ విధంగా చేయడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా దానికి ఒప్పుకోవటం ఆమోదించారు.